ఈరోజు అమీర్పేట్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇంటింటి ప్రచారం నడుస్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంచిగా స్పష్టంగా మోడీ గారి గురించి చెప్తున్నారు, కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. ఈరోజు ముఖ్యంగా నేను ప్రచారంలో చెప్పాలి అనుకున్నది ఏంటంటే, అందరికీ వాళ్ళ మైండ్లో మోడీ గారు, బీజేపీ, కొండా విశ్వేశ్వరరెడ్డి అని బాగా ఉంది. తప్పకుండా అందరు బీజేపీకి వేస్తారని కదమ్మా. ఈసారి ఇది పార్లమెంట్ ఎలక్షను, ఢిల్లీలో మోడీ గారు తప్పక రావాలా, కొండా విశ్వేశ్వరరెడ్డి బాగా తెలుసు వాళ్ళకు, అన్ని మాటలు చెప్తున్నాయి. కానీ ఈరోజు నేను ముఖ్యంగా మన కార్యకర్తలు, మన సర్పంచ్ గారు వీళ్ళందరి గురించి చెప్పాలా. తను ఇంటింటికి పేర్లన్నీ తెలుసు, వాళ్ళకు కావాల్సింది తెలుసు, ఏ ఇంట్లో ఒక బాబు ఎగ్జామ్ పోతున్నాడు, ఏ ఇంట్లో సావ్ అయింది, అన్నీ తెలుసు వీళ్ళకు. సో వీళ్ళు గ్రామవస్తులతోనే ఉండి వాళ్ళ సుఖాలు తెలుసు, వాళ్ళ దుఃఖంని అన్నీ చూసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా మా కార్యకర్తలు ఈ ఎండల తిరుగుతున్నారు, వాళ్ళు ఒక ఉత్సాహంగా మన బీజేపీ జెండా ఎగరాల, ఇక్కడ ప్రజలకు మేలు కావాలి, మేము సిద్ధాంతం ఉండే పార్టీ, మేము అబద్ధాలు చెప్పము, చేసేదన్నీ ఏ హామీ ఇస్తామో దాన్ని తప్పకుండా చేసేటట్టు చూస్తామని ఆ మాట తప్పక తెలుస్తుంది. ఇక్కడ జై బీజేపీ, భారత్ మాతాకి జై. నమస్తే. ఏందండి, 100% అందరికీ చాలా బాగా తెలుసు. మన చెవెళ్ళ వాసులందరికీ ఒక మంచి అవేర్నెస్ వచ్చింది, ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్ప ఇంకెవ్వరికి ప్లేసే లేదు అని ఒక్క వాయిస్తో చెప్తున్నారు అందరూ.